నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు పెరగాల్సింది పోయి ఈర్ష్య అసూయ ద్వేషం ప్రత్యేకించి ఫ్యామిలీ నుంచే పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ. అంటే ఎక్కడెక్కడో కాదండి, అంటే కొంతమంది నైబర్స్ నుంచి వెతుక్కుంటూ ఉంటాం కానీ బట్ ఎక్కడో కాదు, ఫ్యామిలీ నుంచి ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఎలా మేడం అంటే ఏ కోణం నుంచి చూడొచ్చు అంటారు దీనికి? ఫ్యామిలీ నుంచే స్టాప్ చేయాలి అనుకుంటే అసలు ఎలా చేయాలి? నాగరాజు గారు, బంధాలు బంధుత్వాలు ఎప్పుడైతే ఈ రెండింటి స్పెల్లింగ్ మన నోట్ పుస్తకంలో ఎగిరిపోయిందో ఆ క్షణం నుంచి మన జీవితంలో కూడా వెళ్ళిపోయినాయండి. అర్థమైందా? మనుషుల యొక్క విలువలు, వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాల్లో లేవు. లేవండి, విలువలు లేవు. నైతిక విలువలు అవి ఎప్పుడైతే మనము ఆ యొక్క సిలబస్ నుంచి ఆ పేజీలు చిరిగిపోయాయో మన జీవితంలో నుంచి ఎగిరిపోయాయి. ఎప్పుడైనా సరే చూడండి, మనము చిన్నప్పుడంతా కూడా అమ్మ మనకి మన పుట్టినప్పటి నుంచి కూడా గోరు ముద్దలతో పాటుగా ఏం చూపించేది? ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, ఇప్పుడంతా ట్యాబ్లెట్ చూపిస్తున్నారు అమ్మలు. అప్పుడు అమ్మలు ఏం చూపించేదంటే చంకనెత్తుకుని, పిల్లవాడిని చంకనెత్తుకొని అక్కడ ఆ గుమ్మంలోకి, గుమ్మం బయటకో, వీధి గుమ్మంలోకో తీసుకొని వచ్చి అదిగదిగో నానమ్మ చూడు 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 వస్తుంది, చూడు చూడు తాతయ్య, చూడు చూడు తాతయ్యకి పెడదామా నీకు పెడదామా, తాతయ్యకి పెడదామా నీకు పెడదామా, అలా మొదలుపెట్టి నడిచేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, తాతయ్య ఇంటికి వెళ్ళిరా, మాట్లాడేటప్పుడు తాత అను, అమ్మ అను, నానమ్మ అను, నానమ్మను వంటి నాకు ఇష్టమను, ఇట్లా అమ్మ బంధుత్వాల గురించి వాటి యొక్క విలువల గురించి గోరుముద్దతో నేర్పింది. ఈరోజు ఏ తల్లి ఏ బిడ్డను చంకనేసుకున్న బిడ్డని ఒక తల్లిని చూపించండి. సరే, చంకనేసుకుని ఎత్తుకుని గోరుముద్దలు తినిపించినా ఆవిడ చూపించడానికి తాతయ్యడే, అమ్మమ్మేది, నాయనమ్మేది ఉండరు కదా. వాళ్ళని మనం పంపించేస్తున్నాం కదా, ఎవరిని చూపించాలి? అందుకని ఏం చూపిస్తున్నాం అంటే ట్యాబ్ చూపిస్తున్నాం. ఆ ట్యాబ్లో ఏం చూపిస్తున్నాం అంటే టామ్ అండ్ జెర్రీ చూపిస్తున్నాం. అంటే వాడికి చిన్నప్పటి నుంచి దాంట్లో ఒక మనీ, ఒక తన జీవితాన్ని మరొకరిని పక్కవాడిని ఎట్లా చేజ్ చేయాలా, వాడిని ఎలా ఏ విధమైనటువంటి నానా రకాల హింసలు పెట్టి వీడు గెలవాలా, వీడు గెలవడం కోసం వాడిని ఎన్ని రకాలైనటువంటి చక్కర్లు వాడిని కొట్టించాలి అనేటటువంటిది ఇక్కడి నుంచే తల్లి నేర్పించేస్తుంది ట్యాబ్ ఇచ్చేసి. ఇంకా పైగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లు వస్తాయి దాంట్లో నుంచి. తర్వాత అది పోయి ఇప్పుడు ఏంటంటే కార్టూన్ షోస్ వస్తున్నాయి, అది పోయి ఇంకేవో వస్తున్నాయి. ఇంకేవో వస్తున్నాయో నాకు తెలియదండి, క్షమించాలి, ఎందుకంటే నేను వాటిని ఫాలో అవ్వట్లేదు కాబట్టి. తర్వాత పిల్లలంతా, ఎంతమంది తల్లులు మాతృభాషలో పిల్లలకి మాటలు నేర్పుతున్నారు, మాట్లాడుతున్నారు తెలుగులో, మమ్మీ డాడీ మొదలుపెట్టి ఏమి నేర్పిస్తున్నా, యూ షెట్ షటప్ ఇలాంటివి నేర్పిస్తున్నా వాడికి. అవి తప్ప ఇంకేం నేర్చుకుంటాడు చెప్పండి? అవును. అట్లాగే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం ఇంట్లో, ఇవాళ రేపట్లో ఇద్దరు ఎంప్లాయీసే అవుతున్నారు. గత మనం చూస్తే ఒక 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే, మనం జనరేషన్ని తీసుకుంటే డెఫినెట్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే తప్పట్లేదు. ఎందుకంటే మన జీవితాలు పల్లెటూరులో నుంచి పట్టణాలు, పట్టణాల నుంచి నగరాలకి, మహానగరాలకి విస్తరించబడినాయి. సో ఇవన్నీ మనం ఏం చేసామంటే అవన్నీ మనం ఏదైతే మనం ఊరిని వదిలేసి రాలేదండి. మన ఊరితో పాటు ఈ బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ, మనకి కావలసినటువంటి సంఘటితంగా మనం ఏదైతే ఆ రోజున ఉన్నామో అవన్నీ అక్కడ వదిలేసేసి బ్యాగ్ పట్టుకొని, బట్టల బ్యాగ్ పట్టుకొని, విలువలు వదిలేసి వలువలు మాత్రం పట్టుకొని వస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకెవడు కనపడ్డు, ఎందుకంటే అత్త మామ తర్వాత అందరూ అక్కడే ఉన్నారు, మనం మాత్రమే వచ్చాం, ఇక్కడికి వాళ్ళని కూడా తీసుకురాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే పట్టణ వాసంలోకి వచ్చేసిన తర్వాత మనిషి వ్యక్తిగతంగా ఒంటరి వాడు అయ్యేసరికి ఇక్కడ ఏమైందంటే వాడు సంఘాలను ఏర్పాటు చేశాడు. ఏంటి, కుల సంఘాలు. అవును, కుల సంఘాలు. ఎందుకు అంటే వాడికి 4 మనుషులు కావాలి,
వాడి ఉనికి వాడికి నలుగురికి చాటుకోవాలి అని అంటే వాడికి నలుగురు మనుషులు కావాలి. ఆ నలుగురు మనుషులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అంటే మొట్టమొదట వాడు వేసిన బీజం ఏంటి అని అంటే కుల సంఘాలు. ఆ తర్వాత ఇంకా దానికి సంబంధించినంతవరకు ఇంకా తర్వాత వస్తే ఈ మిగిలినటువంటి కార్మిక సంఘాలు, ఇంకో సంఘాలు, ఇంకో సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలు వచ్చినాయి. ఇక్కడ సంఘటితాన్ని వదిలేసి మనం సంఘాల్లో చేరాం పెట్టుకుని. ఇక్కడ ఏమవుతుంది, సంఘంలో ఏమవుతుంది అంటే ఆధిపత్య ధోరణి నడుస్తుంది ఎప్పుడు కూడాను. అక్కడేమి నడుస్తుంది, ఫ్యామిలీలో ఏమి నడుస్తుంది, మనం ఉన్న చోట ఏమి నడుస్తుంది అని అంటే ఫ్యామిలీలో అనుబంధాలు, బంధాలు. ఒక మనిషికి ఒక బంధుత్వం పట్ల ఒక అనుబంధం ఏర్పాటు చేసుకోవడానికి అది విడిపోయినా అది కలవాలన్నా కూడా అక్కడ కలపటానికి కానీ చెప్పడానికి కానీ ఒక గైడెన్స్ మనకు ఉంది. బట్ ఇక్కడ ఏముంది అని అంటే వాడిని దింపి నేను ఎలా రావాలా? సో వాడిని ఒంటరి వాడిని చేయాలంటే వాడనకుండా నలుగురిని నేను ఎలా లాక్కోవాలా? అక్కడ ఏమవుతుంది అని అంటే వీడు విలువలు పట్టుకొని కూర్చుంటే ఆ స్థాయికి వీడు ఎలా వెళ్తాడు? వెళ్ళడు. సో అక్కడి నుంచి మొదలవుతుంది అసూయ, ద్వేషం, ఈర్ష. వాడు ఆ స్థానంలో ఉన్నాడనేటటువంటి ఈర్ష, నేను చేరుకోలేకపోయాను అనేటటువంటి అసూయ, వాడిని పడగొట్టి తీరాలనేటటువంటి ద్వేషం, ఈ మూడు మనిషిలో గూడు కట్టుకొని పెంపొందించుకుంటూ ఆ సంఘంలో అతను ఏది ఎత్తుక్కోదలుచుకున్నాడో అది ఇంటికి కూడా మోసుకొని వస్తున్నాడు. 24 అవర్స్ అతను అభద్రతాభావంతో కూడినటువంటి జీవితంలోనే ఉంటాడండి. ఇక్కడ ఈ సోకాల్డ్ ఈ మహానగరాల్లో జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే ఒంటరిగానే ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఒకసారి చూసుకోండి, అదే ఊరెళ్తే మనం బస్సు దిగంగానే ఈ రోజుకు కూడానండి మనం కార్లు వేసుకుని వెళ్తున్నాం. ఒకప్పుడు బస్సులు దిగాం, ఇవాళ కార్లు వేసుకుని వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కార్లు ఉన్నాయి. కారు వచ్చింది అనగానే టపటపటపమ్మ అని చెప్పి బాబాయో లేకపోతే పెదనాన్నో అన్నో అక్కో తమ్ముడో మేనమామ కూతురో ఆ మూడేళ్ళు అవతల ఉన్నా కానీ పరిగెట్టుకుని వస్తారు మన కోసం. వచ్చావా అని చెప్పి మాట్లాడడానికి. బట్ ఇక్కడ ఆ నలుగురిని పిలవడం కోసం వీడు కార్లు మెయింటైన్ చేయాలి. ఆ నలుగురిని ఆకర్షించడం కోసం వీడు కొన్ని రాజకీయాలు ప్లే చేయాలి. ఆ నలుగురు వీడిని పలకరించడం కోసం వీడు కొన్ని హంగుల్ని ప్రదర్శించాలి. సో ఇవన్నీ ఏ విధంగా వస్తాయి? స్వార్థంతో వస్తాయి. అవును. సో అట్లా మనిషి ఏమవుతున్నాడు అని అంటే నేను చాలా ఎదుగుతున్నాను అనేటటువంటి ఒక ముసుగులో ఏమవుతున్నాడు అంటే పతనం అవుతున్నాడు. ఈరోజు చూడండి, ఒక 60 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి బామ్మకి ఒక 10 ఏళ్ళ కిందట షుగర్ వస్తుంది. 30 ఏళ్ళు ఉన్నాడికి నిన్న మొన్న షుగర్ వస్తుంది. వాడికి వస్తుంది. వాళ్ళ 25 ఏళ్ళు ఉన్న 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి షుగర్లు వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? బీపీలు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ బఠానీలు తిన్నట్టు. నా చిన్నప్పుడు ముసలోళ్ళు ఒక పిల్లలు తినేవాళ్ళు బఠానీలు ఇలా ఇలా వేసుకొని ఏది ఉబుసుకుపోకపోతే. ఇప్పుడు ఆ బఠానీలు వేసుకున్నట్టు టాబ్లెట్లు ఇలా ఇలా వేసుకుంటున్నారు. 3 పూట్ల భోజనానికి ముందు, భోజనం తర్వాత, ఓ మాస, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. దేనికి? మనము ఏవైతే మనము మర్చిపోయామో ఆ మర్చిపోయినటువంటి వాటిల్ని మనకి గుర్తు చేయడం కోసము ఎవరు లేరు. గుర్తు చేసుకునే టైము మనకు లేదు. ఒకవేళ మనతో పాటు మన పెద్దవాళ్ళని తీసుకొచ్చి మనతో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ ఇవన్నీ గుర్తు చేస్తారో అని చెప్పేసి అని వాళ్ళని అసలు ఆ దరిదాపుల్లో కూడా, మన దరిదాపుల్లో కూడా అత్తగారు మాంగారు అనేవాళ్ళను, తల్లిదండ్రులు అనేవాళ్ళను మన దరిదాపుల్లో కూడా మనం రానివ్వటం లేదు. అందుకని వాళ్ళ ప్లేస్లో ఏంటంటే ఈ బీపీలు, షుగర్లు, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఉంటే మంచి చెడు ఏంటి అనేది చెప్తారు. జీవితం విలువేంటో చెప్తారు. బంధుత్వాల విలువేంటో చెప్తారు. బంధాలు ఎలా ఉంటాయో నేర్చుకుంటాం. ఒంటరిగా మనం జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి యొక్క జాడ్యం స్టార్ట్ అయింది నాగరాజు గారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇవి దీనివల్ల మనిషి ఏం సాధిస్తున్నాడు అని. మొట్టమొదట ఏం సాధించాడంటే ఓ మాసా సాధించాడు. ఉదయం 2 టాబ్లెట్లు, మధ్యాహ్నం 3 టాబ్లెట్లు, సాయంత్రం 1, 6, 4. ఫస్ట్ అది సాధించాడు. తర్వాత ఏం సాధించాడు అనంటే రాత్రిపూట పడుకునే ముందు నిద్ర మాత్ర, ఫైనల్ అన్నమాట అది, పీక్ స్టేజ్. వాడికి నిద్రే రాదు. ఎందుకంటే వాడి కొలీగో, వాడి ఇంటి పక్కనోడో,
లేకపోతే వాడి పార్ట్నరో, లేకపోతే వాడు ఎదిరింటోడో, లేదు వాడి పార్టీలో ఉన్నవాడు, వాడి కాలేజీలోనో, వాడి ఆఫీస్లోనో, వీడికంటే ముందు ఎవడెళ్ళిపోతున్నాడు అనేటటువంటి టెన్షన్ నిద్రపట్టనివ్వదు. వీడు ఆ స్థాయికి ఎట్లా వెళ్ళాలా అనేటటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి గజిబిజి గందరగోళమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి ఆలోచన పరిస్థితి వీడిని ఆరోగ్యవంతంగా ఉండనివ్వదు. దీంతో ఏమవుతుంది అంటే, ఈరోజు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను నాగరాజు గారు, ఇవాళ మనం ఇంత ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం కూడా ఏంటంటే భయంకరమైనటువంటి ఈ మూడు భూతాలే, ఈర్ష, అసూయ, ద్వేషం. మన పక్కన ఎవడైనా ఎదుగుతున్నాడు అని అంటే మనకి వాడు ఎంత మంచి, అప్పటిదాకా మనకి మంచి ఫ్రెండు, అసలు వాడు మనం మార్నింగ్ లెగిస్తే అసలు వాడికి ఒక ఫోన్ కాల్ చేయిందే మనం బయటకు వెళ్దామని అనుకుందాం, లేదు ఆవిడకి నేను హలో చెప్పందే నేను బయటికి రాను అనుకుందాం, లేకపోతే నేను వండిన కూర ఆవిడకి షేర్ చేయకపోతే నాకు తినబుద్ధి కాదు, అంత ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కూడా హఠాత్తుగా నా స్నేహితురాలు ఒక ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కుందనుకోండి, రెండు రోజులు నేను వండుకున్న కూర నాకు సహించదు. ఫ్రెండే చాలా మంచి ఫ్రెండు, ఆ రెండు రోజులు ఈ కూర అటు పోదు నాకు సహించదు. ఓకే, అట్లాగే పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి లేకపోతే మాట్లాడుకుని సాయంత్రం బార్లో కూర్చొని ఒక పెగ్గేసుకునేటటువంటి స్నేహితుడికి హఠాత్తుగా వాడు ఒక లీడర్ అయ్యాడో, లేకపోతే వాడికి ఒక ప్రమోషన్ వచ్చిందో, లేకపోతే వాడికి అనుకోకుండా ఏదైనా ఒక ఫ్లూగా ఒక వర్క్ తగిలి వాడికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఏదన్నా వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, ఈ పెగ్గు వీడికి దిగదు, ఎక్కింది కాస్త దిగిపోతుంది. కారణం ఏంటి? ఈర్ష్య, అసూయ, ద్వేషం. మనకి తెలియకుండా నేను ఇదో ఇది మీకు చెప్తున్నాను నాగరాజ్, తెలిసి కొంతమంది పెంపొందించుకుంటే మనకు తెలియకుండా మనలో ఇవి ఏర్పడటానికి కారణమేంటి అనంటే మనం ఒంటరిగా ఉండటం. ఈ బంధుత్వాల విలువ మనకెందుకు తెలియలేదు అనంటే పక్కవాడిని చూసి మనం వాతలు పెట్టుకోవటం. ఎంతసేపు కూడా చూడండి, పక్కవాడి వాడి యొక్క మాటలకి చేతలకి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, గమనించండి. చాలా వరకు మనం మేధావులం అనుకుంటాం, మనం చాలా ఇండివిజువల్ అనుకుంటాం, మనం ఒక చీర కట్టుకొని నేను ఒక చీర కట్టుకుని బయటికి రాగానే ఆ చీర నాకు చాలా బాగా నచ్చుతుంది, చాలా ఖరీదైన చీర కొనుక్కున్నాను నేను, నాకు నచ్చిన చీర కొనుక్కున్నాను, అందమైన చీర కొనుక్కున్నాను, అందంగా కట్టుకున్నాను, అందంగా రెడీ అయ్యాను, బయటకు వచ్చాను, బయటికి రాగానే నా ఫ్రెండు, ఏ బా ఏంటి చీర కట్టుకున్నావు ప్రియా, అన్ని చీరలుంటే నీకు అనగానే ఎమ్మటే నాకు ఆలోచన ఏమొస్తుంది, అవునా బాలేదా, నాకు టైం లేదనుకోండి దాంతో వెళ్ళిపోతా, కానీ నా మైండ్లో నేను పెళ్ళికి వెళ్తున్నానో లేకపోతే మీటింగ్కి వెళ్తున్నానో లేకపోతే ఇంకా ఏ పనికి వెళ్తున్నానో దాని మీద ఖచ్చితంగా నాకు మనసు ఉండదు. ఇది నేను అంత మంచిగా కొనుక్కున్నటువంటి చీర నాకు ఎందుకు బాగాలేదు, నాకు నచ్చింది కదా, ఇది ఇంకొకళ్ళకి ఎందుకు నచ్చలేదు, ఇంకొకళ్ళు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, నాకు ఇవ్వట్లేదు ఇక్కడ ఈ విషయంలో. అదే తను ఎప్పుడైతే ఏంటి ఏంటండి మీకు ఇన్ని చీరలు ఉన్నాయి, లేకపోతే ఏంటి ప్రియా నీకు ఇన్ని చీరలు ఉన్నాయి, ఇది కట్టుకుని వచ్చావేంటి అని అంటే నాకు చాలా బాగా నచ్చింది, సాయంత్రం వచ్చి మాట్లాడతా అని ఎప్పుడైతే నేను వెళ్ళిపోయానో సాయంత్రం వచ్చేదాకా ఈవిడ తిండి తినకుండా కూర్చుంటుంది, నేను అన్ని పనులు చేసుకుని వస్తా. అదేంటి, నేను అంత మాట అంటే నన్ను అంత మాట అనేసి వెళ్ళిపోయింది, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, నాతో బాగా ఉండే ఆవిడ ఈవిడ ఇలా ఎందుకు వెళ్ళిపోయింది, ఇవి రెండూ కూడా ఏది డ్రెస్ బాగాలేదనగానే మూడ్ ఖరాబ్ చేసుకొని మనం చేసేటటువంటి పనుల మీద మన యొక్క మైండ్ ఆబ్సెంట్ చేసుకొని కూర్చునేది వ్యర్థమే, మనకు అనవసరమే. ఇక్కడ ఈవిడ కూడా ఏంటి నేను చీర బాగాలేదన్నా కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, అసలు ఇదేంటి అంత కాస్ట్లీ చీర కొనుక్కుంది, అసలు నేను నాకు అసలు చిరాకు కోపం అన్నీ వచ్చేస్తున్నాయి, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, కాస్ట్లీ చీర కొనుక్కుందన్న పోగరా, లేకపోతే అంత మంచి చీర కట్టుకున్నానని అనుకుంటా, లేకపోతే నా మాటకు విలువ లేదా, విపరీతంగా ఆలోచించేసి అన్నం తినకుండా షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్లు ఇంకొక రెండు ఎక్కువ ఎక్స్ట్రా వేసేసుకుని కూర్చోవటం కూడా అనవసరమే. అంటే అంటే చీరలు రెడీ అవ్వడం అనేది అయితే అందరికీ బాగా ఎక్కుతుందని నేను చెప్పాను, ఇట్లా ప్రతి విషయంలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో అప్పుడు మనలో అసూయ మొదలు,
మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ లేకుండా ఎప్పుడైతే అంటే మన విజన్ని ఎవరు ఏమనుకున్నా దాన్ని చేసి మనం అనుకున్నది సాధించేంత వరకు మనం ఆ దాని నుంచి పక్కకి రాకుండా దాన్ని సాధించగలిగేటటువంటి సాధించి తీరామో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఎవడైనా ఒక పేరు పెట్టినాడో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోయామో ఆటోమేటిక్గా అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాము అనేది మరిచిపోయి వాడి మీద ద్వేషంగా మారుతుంది. వాడు నా పని చెడగొట్టాడు అని, ఓకే, వాడు మనకంటే ఉన్నతంగా ఎదిగాడు అని అంటే ఎస్, వాడు కష్టపడ్డాడు ఎదిగాడు, నేను నా దాంట్లో కూడా నేను కష్టపడి వాడిని రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఈడు నిన్నటి దాకా ఎద్దవా నా స్కూటర్ మీద వెనకమాలు కూర్చున్నాడు, నా కార్లో వచ్చేవాడు వాడు పెట్రోల్ కొట్టుకుంటానికి కూడా 200 ఇచ్చేదని, వీడి ఇవాళ నా ముందు 2 కార్లు మెయింటైన్ చేస్తున్నాడు, ఇవాళ ఓ సొంత ఫ్లాట్ కొనుక్కున్నాడు, ఈయన నేను కదా ఊరు నుంచి పిలిస్తే వీడు ఎక్కడికి వచ్చాడు అనేటటువంటి ఈర్ష మనం వాడి మీద అనవసరంగా పెంచుకుంటున్నాం. అది మన ఒంటికి కానీ మన శరీరానికి కానీ అసలు సంబంధం లేనటువంటి విషయాలండి అవన్నీ. చాలా అనారోగ్యకరంగా ఉంటుంది. అదే ఉమాసా, ఈర్ష, అసూయ, ద్వేషం పేరేంటంటే ఉమాసా. వాటి వల్లనే మనం ఇవాళ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. మనం దృష్టి ఎక్కడ పెట్టాలి? మనం తినేటటువంటి తిండి ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత క్వాలిటీతో కూడుకున్నది అనే దాని మీద మనం ఎప్పుడైనా దృష్టి పెట్టామా? లే. వాడు ఎన్ని పెస్టిసైడ్లు వేస్తున్నాడు, ఎంత నాసి రకమైనటువంటి సరుకులు ఇచ్చాడు వాడు, దాంట్లో ఏ పురుగుల మందులు కలిపి మనకి దాన్ని నిలవబెట్టడానికి ప్రాసెసింగ్ చేసేటటువంటి పద్ధతుల్లో వాడు ఏమేమి కలిపాడు, అది ఆ విషం మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది, దీని గురించి పట్టించుకుందామని ఎవడన్నా మనం తినే ఫుడ్ మీద ఎవడన్నా కాన్సన్ట్రేట్ చేసాడండి? లేదు. పక్కనాడు ఏం చేస్తున్నాడో పొద్దున్నే లేస్తే వాడి దుంపదేగా వాడిని చీల్చి చెండాడి స్కాన్ చేసి మనము రాత్రికి నిద్ర టాబ్లెట్లు డాక్టర్తో రాయించుకునేదాకా అసలు మనకి మనశ్శాంతి ఉండదు. మన ఉనికిని, మన అస్తిత్వాన్ని, మన మీద మనకున్నటువంటి నమ్మకాన్ని మొత్తాన్ని కూడా దేని కింద మార్చేస్తున్నామండి? మనకి అవసరం లేనటువంటి రోగాల కింద మారుస్తుంది. వాడి భోగాలను చూసి మనం రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఎదుటివాడి భోగాలను చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. వాడు కారు కొన్నాడు, ఇలా కష్టపడ్డాడు, ఎస్, నాకేం పని వచ్చు, నేనేం చెయ్యాలి, నేను ఎలా ముందుకెళ్ళాడు, వాడు ఎంత శ్రద్ధగా వెళ్ళాడు, వాడు ఎంత పట్టుదలగా వెళ్ళాడు, వాడు ఏ స్థాయిలో వాడు అట్లా వెళ్ళాడు, నా స్థాయిలో నేనేం ట్రై చేయగలను అనే ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన వీడు చెయ్యకుండా వాడి భోగాలను చూసుకుని మనసులో కుళ్ళు కుతంత్రం అసూయ పెట్టేసుకుని ఒక 4 పెగ్గులు సాయంత్రం పూట ఎక్కువ తాగి, లేదంటే ఇంట్లో అమ్మగారు వంట చేయకుండా 4 రోజులు తిండి పెట్టకుండా, ఆవిడ తిండి తినకుండా, ఇంట్లో వాళ్ళు రోగ్రస్తులు, ఈవిడ రోగ్రస్తులు, వాడి భోగాలు చూసి వాడి భోగాలు వాడి రోగాలు మనయ్యి. ఇది ఈరోజు మనం చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఈ ప్లేస్లో ఎదుటివాడిని చూసి మనం అసూయ పడ్డామా, ఈర్ష ద్వేషము తోటి మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఒక్కసారి మనకి మనము ఆత్మవిమర్శ చేసుకుందామండి. ఒక్కరోజు కూర్చుందామండి, కూర్చుందాం, నాగరాజు గారు ఆ సీట్లో కూర్చోనండి. నాగరాజు గారు ఎంతమంది గెస్టులని ఇంటర్వ్యూ చేశారు, ఎంతమంది పైకి వెళ్ళారు, పైకి వెళ్ళిన వాళ్ళు కింద పడిన తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆ పైకి వెళ్ళిన వాళ్ళు నన్ను పట్టించుకోలేదు ఎందుకని అని చెప్పేసి అని మీరు విపరీతంగా ఆలోచించే బదులు, పైకి వెళ్ళిన వాడిని మిమ్మల్ని పట్టించుకోలేకపోతే ఏమండి, ఇంకొకరిని తయారు చేసే సత్తా మీ దగ్గర ఉందనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఆ సీట్లో మీరు కూర్చోవాలి. వాడు మిమ్మల్ని ఎందుకు చూడాలి? మీరు పైకి ఎత్తిందే మీరు కదా. వాడు మిమ్మల్ని చూడనంత బిజీగా ఉన్నాడు. యు ఫీల్ ప్రౌడ్, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఈ సీట్లో నేనున్నాను. ఇక్కడ ఎంతోమందిని నాగరాజు గారు ఇక్కడ కూర్చోబెట్టారు, ఎంతోమందిని పైకి లేపారు, ఎంతోమంది బాగా ఉన్నారు. నేను కూడా రేపొద్దున నేనేం ఆలోచిస్తున్నాను, వాళ్ళకంటే భిన్నమైనటువంటి ఆలోచనలు నేను చేయగలగాలి. నేను గొప్పదా, వాళ్ళకంటే గొప్పదాన్ని నేను అవ్వాలి అంటే భిన్నమైన ఆలోచనలు ఎలా చెయ్యాలి అనంటే, నేను ఏ విధంగా ఉపయోగపడగలను, నా సబ్జెక్టుని ఏ విధంగా ప్రజెంట్ చేయగలను, నేను ఎటువంటి విభిన్నమైనటువంటి సిచ్యుయేషన్స్ని భిన్నంగా నేను వాటికి సొల్యూషన్స్ని నేను జనం దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకంటే నేను ఎంత బాగా నేను ప్రజెంట్ చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో, కాన్ఫిడెన్స్ని నాలో బిల్డ్ చేసుకొని నేను కూర్చుంటే ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటా. అవును, తిన్న ముద్ద ఒంటికి పడుతుంది,
ఆ ఒంటికి పట్టి ఎప్పుడైతే పడుతుందో నాలో కొత్త ఉత్సాహం వస్తుంది, నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నాగరాజు గారి వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేస్తారు, ఏమేసినా నేను రెడీగా ఉండాలి అనేటటువంటిది, ఆ విధంగా నేను ఆలోచించి నేను ఇక్కడ కూర్చొని ఉండి ఉన్నట్టయితే నా ముందెళ్ళిన వాళ్ళు బెంజికార్లు కొనొచ్చండి, కానీ నా కోసం బెంజికార్లు వేసుకున్న వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉండొచ్చు కదా మేడం మీతో మాట్లాడాలి అని. ఆ స్థాయిలో నేను ఎందుకు ఆలోచించకూడదు? అప్పుడు మీరు హెల్దీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, ఈ సీట్లో నేను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీ. అంతేగాని ఇంటర్వ్యూకి వస్తా ఈ సీట్లో నాకంటే ముందు కూర్చున్న వాళ్ళు గొప్పగా అయిపోయిన వాళ్ళందరూ ఆ తెల్లంగాని ఇలా ముఖం మూడు చేసుకుని మూడ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ నేను కూర్చున్నానే అనుకుందామండి, సబ్జెక్ట్ ఇవ్వగలనా నేను మీకు? లేదు, అదే నేను రాగానే వీళ్ళు ఇక్కడ ఉన్నాను కానీ నాకు కొత్త ఎనర్జీ వస్తుంది వాళ్ళని చూడంగానే, అబ్బా నేను ఈరోజు ఎంత ఇంకా గొప్పగా నేను ఒక సబ్జెక్టుని నేను చెప్పాలి, ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు కదా ఇక్కడ, ఈ గొప్ప వ్యక్తి ఏ విధంగా తన లైఫ్ని తీర్చిదిద్దుకున్నాడు దాన్ని జనాలకి నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలగాలి, ఇతన్ని నేను మోడల్గా ఎలా తీసుకుని జనాలకు ప్రజెంట్ చేయగలగాలి అనేటటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చి విష్ చేశాను అనుకోండి, ఈ సీట్లో ఉన్నటువంటి పర్సన్ ఆల్సో హ్యాపీ. రేపొద్దున నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఈ ఇక్కడ ఈ పర్సన్ కూడా ఒక పర్సన్ యాడ్ అవుతారు. అవును, అప్పుడు నేను ఎంత బలవంతురాలనండి? తేడా అది. ఇప్పుడు చెప్పండి, బంధుత్వాలు బంధాలు ప్లేస్లో అసూయ ద్వేషము ఈర్ష పెట్టుకోవాలా? పెట్టుకుని మనము ఎంత అధపాతాళానికి అధోస్థితికి వెళ్తున్నామా ఉన్నతమైన స్థితికి వెళ్తున్నామా? ఉంటే అనారోగ్యకరం అండి, అంతే, వాటి వల్ల పెద్ద పైసా ఉపయోగం ఉండదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈరోజు నుంచి ఈ నిమిషం నుంచి మీకంటే ఎదిగిన వాళ్ళని చాలా హ్యాపీగా హెల్దీగా ఒక్కసారి ఒక్కరోజు ఒక్క విష్ చేసి చూడండి, మీ మైండ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, మీ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఆ రోజు అంతా ఒక్కసారి. తెలియకుండా ఒక మోటివేషన్ వస్తుంది, ఎవరినన్నా మనం మనకంటే గొప్పగా ఎదిగితే వాళ్ళని విష్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా కనీసం బ్లెస్ చేసినా, మనకంటే చిన్న వాళ్ళు ఉంటే బ్లెస్ చేసినా సరే తెలియకుండా ఎక్కడ చాలా అంటే ఒక పాజిటివ్ దానికి నేను రీజన్ చెప్తా. పాజిటివ్ ఫీలింగ్ అన్నారు కదా, ఒక మనిషిని ఒకరిని మనం కనుక ఎదుటి వాళ్ళని పొగిడినా, వాళ్ళని మనం మనస్ఫూర్తిగా విష్ చేసినా, మన శరీరంలో ఒక మనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయండి, అది కారణం. మీరనే పాజిటివ్ ఎనర్జీ ఈ ఎంజైమ్స్ ఆ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అప్పుడు ఆ రోజు మీరంతా ఉత్సాహంగా పనిచేసేసుకుంటారు, మీ ముందంతా కూడా పాజిటివ్ వేవ్స్ ఉంటాయి, పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. అప్పుడు మీరు చూడండి, ఈ నిమిషం నుంచి ఈ యొక్క ఎపిసోడ్ చూసిన నిమిషం నుంచి మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో, మీరు ఎవరి మీద అయితే కారాలు మిరియాలు నూరుతున్నారో, వాళ్ళతోటి కారాలు మిరియాలు నూరి బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు, నిద్ర పట్టక కూర్చున్నారు, రెండు పెగ్గులు ఎక్కువ వేసుకుంటున్నారు, కూరలు వండకుండా ఉన్నారు, లేకపోతే వాళ్ళకంటే ఖరీదైన చీరలు కొనుక్కొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు, మీరంతా వాళ్ళని ప్లెజెంట్గా ఒక్కసారి పలకరించి చూడండి. రేపటి నుంచి మీలో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఉత్సాహం వస్తుంది, మీ చుట్టూ అప్పుడు ప్రపంచం అంతా ఎంత గొప్పగా ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత పాజిటివ్ దృక్పథంతో ఉంటుందో ఆ నిమిషం మనకి గుర్తొస్తుంది బంధాలు. అప్పుడు గుర్తొస్తుంది మన బంధుత్వం, ఇవాళ తాతయ్య దగ్గరికి వెళ్దామా, ఇవాళ పెదనాన్న దగ్గరికి వెళ్దామా, పెదనాన్న తెచ్చుకొని రెండు రోజులు పెడదామా, లేకపోతే అమ్మమ్మని చూద్దామా, లేకపోతే అమ్మకి ఈ చీర కొందామా, అప్పుడు వస్తాయి. ఓ మాస ఉదయము హాయ్, మధ్యాహ్నము హలో, సాయంత్రము గుడ్ నైట్. టాబ్లెట్లు ప్లేస్లో ఇవి పెట్టండి, యు విల్ గెట్ మోర్ ఎనర్జీ, యు విల్ అచీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. చూసారు కదండి వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారితో కౌన్సిలింగ్లు కావాలనుకున్న, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్న, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు టెక్స్ట్ పెట్టినా సరే పర్వాలేదు. సో క్లాసుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్డేట్స్ కానీ, లేదా ప్రియా చౌదరి గారితో ఏదైనా టాపిక్ మీద మీరు ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్లో వీడియోస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే, మీకు అభ్యంతరం లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు షేర్ చేయొచ్చు అండ్ దాన్ని ఫాలో అవ్వచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దానితో పాటు ముఖ్యంగా మీరు కనుక
మా మిథునం ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే మెయిల్ ఐడి కనిపిస్తుంది, మీకు అభ్యంతరం లేదు అనుకుంటేనే మీరు రావచ్చు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఏముండదు అనుకునేటువంటి వాళ్ళు అభ్యంతరం లేదనుకుంటేనే మీరు షోలో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో పాల్గొనొచ్చు. అండ్ ఇన్స్పైరింగ్ పీపుల్ మీ చుట్టుపక్కలే చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి జీవితాలు జనాలకు తెలిస్తే, ప్రజలకి తెలిస్తే ఒక మోటివేషన్ వస్తుంది, లేదంటే చాలా ఉపయోగపడుతుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఉంటారు, లేదంటే న్యూ స్టార్టప్స్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే జీవితాన్ని బాగు చేసుకునేటువంటి దంపతులు ఉంటారు. అండ్ కొంతమంది దంపతులు అయితే చాలా ఇయర్స్ నుంచి ఒక కష్టాన్ని ఫేస్ చేసి దాని నుంచి బయటపడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు గనక మీ లైఫ్ స్టోరీ గనక ఉంది అని అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి షోలో పాల్గొనొచ్చు. లేదు అనంటే ఇక్కడే మిథునం పార్టిసిపెంట్స్ అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు మెయిల్ చేయొచ్చు. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు మా షోలో పాల్గొనొచ్చు. సో సంక్రాంతికి మేము ఒక వీడియో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ముందుకు రావచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.